नमस्ते ओके मैटर बेटे है मैटर बेटे है सर अंदर की इष्टपड़े सेरेमोनियल फेस्टिवल बालल दिनोत्सव
అదే సమయంలో గ్రంథాలయ వారోత్సవాలు మనకు తెలుసు శాంతి నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి మన తొలి భారత ప్రధాని తాత జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు నాడు మనం దీన్ని జరుపుకుంటున్నాం సో చాలా ముఖ్యమైనటువంటి రోజు ఇది ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు పిల్లలకి మనం ఇచ్చేది పిల్లల మన ఆస్తి పిల్లలకి మనం ఇచ్చేది చదువు ఆస్తి కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి ప్రయోజకులు అవ్వాలి వాళ్ళ తాలూకా వ్యూస్ ని షేర్ చేసుకోవాలి ఇవాల వాట్ దే వుడ్ లైక్ టు బికమ్ అన్నటువంటిది ఒక ఆలోచనతో వాళ్ళతో ఇంటరాక్షన్ అన్నటువంటి దానికి వచ్చాం సో వెరీ విద్యార్థుల తాలూకా లెవెల్స్ ఆఫ్ ఐక్యూ సో హై చాలా హై లెవెల్స్లో ఉన్నాయి తప్పనిసరిగా మనం కరెక్ట్గా సానబెట్టగలిగితే వాళ్ళు భారతదేశానికి పెద్ద హ్యూమన్ రిసోర్స్ కాగలుగుతారు అది ఆ హ్యూమన్ రిసోర్స్ అన్నటువంటిది రావాలని ఇది విజ్ఞాన ప్రపంచంలో మన పిల్లలు కూడా పోటీదారులుగా పాల్గొని విజేతలుగా నిలబడాలన్నటువంటిది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటిది ఈరోజు బాలల దినోత్సవం నాడు మెసేజ్ ఇచ్చాం కాబట్టి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఏదైతే నెహ్రూ గారు కళ్ళగన్నారో బాలల్ని ఇవాళటి బాలలే రేపటి పౌరులు అన్నారు ఆ దిశలో ఈనాడు రేపటి పౌరులు సుశిక్షితులైనటువంటి సిటిజన్స్గా తయారు చేసేందుకు ఈనాడు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి స్టెప్స్ వివరాలని చెప్పడం జరిగింది దే ఆర్ వెరీ డామ్ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళు మంచి ఇవాళ కార్యక్రమం నిర్వహించారు అలాగే లైబ్రరీ వారోత్సవాలు కూడా ఇవి గ్రంథాలయాలంటే సామాజిక విజ్ఞాన దేవాలయాలు దీన్ని చాలా కాలంగా కారణాలు ఏవైనా కానీ కొంత నెగ్లిజెన్స్ అన్నటువంటిది ప్రభుత్వాలు జరిపిన మాట వాస్తవం కాబట్టి దీని మీదను ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను స్పీకర్గా నమ్ముతున్నాను ఇది కాబట్టి దీని మీద ప్రయారిటైజేషన్ సబ్జెక్ట్ విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా వారి నోటీసుకు తీసుకొని వెళ్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను ఒకటి చెప్పను కొంతమందికి అదే పని ఇప్పుడు పాజిటివ్ లైన్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలా నాయకులకైనా రాజకీయ నాయకులకు కానీ వీళ్ళు ఏమన్నా పెద్ద సంఘ సంస్కర్తలా ఊరుకోండి సార్ ఇవాళ మేము చెప్పినవన్నీ వింటే జనం ఇంకా చెప్పినవన్నీ వింటే ఇంకా చెప్తాం మేము ఏంటి ఆ పద్ధతి గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది రైట్ ప్రజలకు ఇష్టం ఉంటే మానేస్తారు ఇష్టం లేకపోతే మానేస్తారు ఇష్టం ఉంటే కడతారు ఇప్పుడు మీరు అది యాంటీ ప్రోపగండా చేయడం వల్ల వచ్చినటువంటి సుఖమేట్లేదు కదా ప్రజలు నిన్ను నమ్మటం లేదు ఫస్ట్ మిమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోలేదు మీరు విశ్వాసంలోనికి తీసుకోలేదు జనం విశ్వాసంలోనికి తీసుకోనటువంటి వ్యక్తులు తాలూకా మాటల్ని ఒక ధ్యేయంతో ఒక లక్ష్యంతో ప్రజలు తీర్పు చెప్పినటువంటి ప్రభుత్వం ఇలాంటి నెగిటివ్ ప్రోపగాండా విషయాలు వినాల్సినటువంటి అవసరము లేదు అది ప్రభుత్వం బాధ్యత కాదు ఖచ్చితంగా ప్రభుత్వం హ్యావింగ్ దేర్ ఎజెండా ప్రయారిటీ ఎజెండా ప్రకారం వెళ్ళిపోతుంది ఎన్నో చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి ఈజ్ నాట్ కేరింగ్ దమ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ రిసీవ్ చేసుకుంటున్నాం నెగిటివ్ చేయాల్సిన అవసరం ఏమిటి లేదు ఆయన లక్ష్యం ఆయన గోల్స్ ఆయన గమ్యం ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడుతున్నాయి అటుగా ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎవరు మంచిదైనప్పుడు తప్పనిసరిగా చేద్దాం తప్పేముంది నేను అదంటున్నాను నేను అంటే ఇప్పుడు అక్కడ భూములు లాక్కున్నట్ట అమరావతిలో భూములు లాక్కున్నట్ట ఏం అమరావతిలో భూములు లాక్కున్నట్ట అవసరం ప్రభుత్వానికి లేదు ముఖ్యమంత్రికి లేదు అక్కడ ఎయిడెడ్ కాలేజీల్లో భూములు లాక్కుంటే మాకేమొస్తుంది అయ్యా వాళ్ళకేమొస్తుంది ఇవాళ ఎయిడెడ్ కాలేజీ దీన్ని కూడా మీరు ఆలోచించి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు నీకు తెలుసు కదా బీయింగ్ ఎ ప్రెస్ మ్యాన్ కైండ్లీ డూ సజెస్ట్ ది గవర్నమెంట్ ఏ ఆప్షన్ మంచిదో వాళ్ళకి అన్నటువంటిది ఎయిడెడ్ వాళ్ళతో మాట్లాడి చెప్పండి ప్రభుత్వానికి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ ది ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అండ్ టీచర్స్ వాళ్ళు స్వచ్ఛందంగా ఏదైతే దేనికైతే ఏ ఆప్షన్కైతే ఒప్పుకుంటారో దానికి చేయడానికి ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చినప్పుడు దీని మీద చర్చ ఏంటబ్బా కావాలని చేస్తున్నారు ఈవెన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ ఉపాధ్యాయులు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఓకే చెప్పి తప్పట్లు కొడితే మీకు వచ్చినటువంటి కడుపు నొప్పి ఏంటి వాట్ ఈస్ ద
స్టమక్ పెయిన్ ఆఫ్ దోస్ పీపుల్ చెప్పండి. ఇది ప్రతి ఒక్క దానికి మేము గొడవలు ఇప్పుకొని రోడ్ల మీద నిలబడతా ఉంటాం, నిలబడమనండి, మాకు వచ్చినటువంటి అభ్యంతరం ఏమి లేదు. కాకపోతే గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ క్లియర్ గోల్స్ అండ్ టార్గెట్స్, అటువైపుగా ప్రభుత్వం పయనించుకుంటూ ముందుకెళ్తుంది. అది ఇప్పుడు వాళ్ళ టీచర్స్ని కూడా ఎక్కడే వదిలేయడం లేదు కదా. శాంక్షన్డ్ పోస్టులు, ఎయిడెడ్ స్కూల్స్ అయినా కొన్ని శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి. ఆ శాంక్షన్డ్ పోస్టులు న్యూలీ శాంక్షన్ ఆఫ్ కాలేజెస్ కానీ స్కూల్స్కి కానీ ఇస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ పోవడం లేదు, వాళ్ళ ఉద్యోగాలు పోవడం లేదు. తర్వాత వాళ్ళకు కూడా నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు, ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోమన్నారు. దీనికేంటి, వాళ్ళతో పాటు నువ్వు రాద్దాంతానికి తయారైనావు? యు ఆర్ ఎ ప్రెస్ మ్యాన్ హ్యావింగ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఇష్యూస్. ఈ నాలుగు ఆప్షన్స్లో ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకి సజెస్ట్ చేయండి మీరు. ఏం తమ్ముడు, తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేసుకోమనండి. ఎవడొద్దన్నాడు? ఎందుకంటే దే ఆర్ ది గవర్నమెంట్, వాళ్ళ అధికారంలోనికి వస్తే మేము ఇవన్నీ ఉచితంగా చేస్తాం. దే ఆర్ ది గవర్నమెంట్, చేసుకోమనండి. మేము కాదనడం లేదే, వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ దెమ్, మీరే చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చేసినప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మా అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు, వెళ్ళలేదు. డఫ్ ఇయర్గా వెళ్ళింది నాటి గవర్నమెంట్, ఫలితం చెల్లించుకున్నారు మూల్యం. దానికేముంది, వాళ్ళదే రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళు వాళ్ళు ఏదనుకుంటే చేస్తారు, దానికేముంది, అది రావాలి కదా. ఇంకా